హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ని బట్టి ఇజ్రాయెల్ అక్టోబర్ 26 ఇరాన్లో జరిపిన దాడుల్లో ఇరాన్ టాప్ సీక్రెట్ న్యూక్లియర్ వెపన్స్ రీసెర్చ్ ఫెసిలిటీని డిస్ట్రాయ్ చేశామని చెప్పింది. టెలికాన్ 2గా పిలుస్తున్న ఈ ఫెసిలిటీ టెహ్రాన్కి దగ్గరలో పార్చిన్ అనే ఒక మిలిటరీ కాంప్లెక్స్లో ఉంది. శాటిలైట్ పిక్చర్స్ని బట్టి ఇందులో 4 బిల్డింగ్స్ని ధ్వంసం చేసింది. 1990 టైంలో ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేయడానికి అమాడ్ అనే ఒక ప్రాజెక్ట్ని మొదలుపెట్టి ఈ ఫెసిలిటీలో రీసెర్చ్ని జరిపింది. అయితే ఇంటర్నేషనల్ ప్రెజర్ వల్ల ప్రాజెక్ట్ని 2003 ఆపేసింది. అప్పటి నుండి ఈ ఫెసిలిటీ ఇన్యాక్టివ్, అంటే వాడుకలో లేదని ఇరాన్ క్లెయిమ్ చేయగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఈ సంవత్సరంలో ఇరాన్ దీనిలో మరలా యాక్టివిటీస్ని మొదలుపెట్టిందని తెలుసుకుంది. అమెరికా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ని టార్గెట్ చేయొద్దని ఇజ్రాయెల్కి చెప్పిన విషయం తెలిసింది. అయితే ఈ దాడి విషయంలో ఆ రెస్ట్రిక్షన్ అనేది వర్తించదు. రెండింటికి తేడా ఏంటంటే, ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయడానికి యురేనియం 235 లేదా ప్లూటోనియం 239 కావాలి స్టార్టింగ్ పాయింట్లో ఉన్నవారికి. అంటే ఫస్ట్ టైం న్యూక్లియర్ బాంబ్ని డెవలప్ చేసేవారికి యురేనియం మీద బేస్ అయ్యి ఉన్న వెపన్ ఈజీ. అయితే దీనికి 90% ప్యూరిటీ ఉన్న యురేనియం 235 కావాలి. సివిలియన్ పర్పస్, అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి 3-5% ప్యూరిటీ ఉంటే సరిపోతుంది. ఇంకా మెడికల్ రీసెర్చ్, ఇతర న్యూక్లియర్ రీసెర్చ్ల కోసం 20% ప్యూరిటీ ఉన్న యురేనియంని కూడా వాడతారు. అయితే ఇరాన్ యురేనియం 235ని 60% వరకు ప్యూరిఫై చేసింది. ఇంత ప్యూరిటీ ఉన్న యురేనియం మీకెందుకు, న్యూక్లియర్ వెపన్స్ కావాలా అని అడిగితే, లేదు లేదు, మేము న్యూక్లియర్ టెక్నాలజీలో అడ్వాన్స్ అవ్వడానికి ఫ్యూచర్ న్యూక్లియర్ రియాక్టర్స్ కోసం రీసెర్చ్లో భాగంగానే ఇదంతా చేస్తున్నామని చెప్పుకొస్తుంది. ప్రపంచ దేశాలు 90%కి రీచ్ అవ్వడానికి ఇరాన్కి ఎంతో కాలం పట్టదని ఆరోపిస్తుంటే, మేము 90%ని రీచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, మేము అక్కడ దాకా వెళ్ళమని సమర్థించుకుంటుంది. ఇలా ప్యూరిఫై, అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ ఎక్కడ చేస్తుందంటే అండర్ గ్రౌండ్లో ఉన్న 4 ఫెసిలిటీస్లో చేస్తుంది. వీటి గురించి రీసెంట్ వీడియోలోనే చెప్పాను. అమెరికా ఇజ్రాయెల్ని ఎందుకు ఆపిందంటే, ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ సివిలియన్ పర్పస్ కోసం అని చెప్తున్న ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ మీద దాడి చేసి అండర్ గ్రౌండ్లో ఉండడం వల్ల పూర్తిగా నాశనం చేయలేకపోతే, మేము సివిలియన్ పర్పస్ కోసం రీసెర్చ్ చేస్తున్నా కూడా ఇజ్రాయెల్ వాటిపై దాడి చేసింది, ఇజ్రాయెల్ని కంట్రోల్లో ఉంచాలంటే మాకు కూడా న్యూక్లియర్ వెపన్స్ కావాలని సమర్థించుకుంటుంది. అయితే ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేసిన ఫెసిలిటీ ఏంటంటే డైరెక్ట్గా న్యూక్లియర్ బాంబ్ని డెవలప్ చేసేది. ఇరాన్ యురేనియంని వెపన్ గ్రేడ్కి ప్యూరిఫై చేశాక దాన్ని వెపన్గా మార్చడానికి బాంబ్ డిజైన్, దీంతోపాటు న్యూక్లియర్ బాంబ్లో చైన్ రియాక్షన్ మొదలయ్యి పేలేలా చేయడానికి కావలసిన ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ని ఇక్కడ డిజైన్ చేస్తుంది. యురేనియంని వెపన్ గ్రేడ్కి తీసుకెళ్తూ వెపన్ కోసం రీసెర్చ్ని తిరిగి మొదలుపెట్టగా ఇజ్రాయెల్ దాన్ని కనిపెట్టి ఈ ఫెసిలిటీని నాశనం చేసింది. ఇరాన్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని సివిలియన్ పర్పస్ పేరుతో అయినా డిక్లేర్ చేసింది, కానీ ఈ రీసెర్చ్ ఫెసిలిటీని అలా డిక్లేర్ చేయలేదు. సో దాడి చేసినా కామ్గా ఉండటమే కానీ మా న్యూక్లియర్ సైట్పై దాడి చేశారని చెప్పుకోలేదు. అందుకే ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇంతకుముందు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపడానికి న్యూక్లియర్ సైంటిస్టులను కూడా ఎలిమినేట్ చేసింది. అయితే ఇప్పుడు జరిపిన స్ట్రైక్తో కొన్ని సంవత్సరాల పాటు ఇరాన్ని ఆపగలదు. ఎన్రిచ్మెంట్కి సంబంధించిన సైట్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తే మాత్రం చాలా సంవత్సరాలు ఆపేస్తుంది. అయితే ఇలా న్యూక్లియర్ సైట్ని ధ్వంసం చేసిన ఇరాన్ ఇంకా సైలెంట్గానే ఉంది. ఏప్రిల్ 1 ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఎంబసీపై దాడి చేస్తే ఇరాన్ ఏప్రిల్ 13 ప్రతీకారం తీర్చుకుంది. సెప్టెంబర్ 27 నజ్రల్లాని చంపితే అక్టోబర్ 1 తిరిగి దాడి చేసింది. మరి ఈసారి ఏకంగా ఇరాన్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిసైల్, డ్రోన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ముఖ్యమైన న్యూక్లియర్ సైట్పై దాడి చేసి 20 దాటినా కూడా ఇంకా కామ్గానే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.